ఏమైంది ఎక్కడికి రేయ్ ఆ అటెండ్ కబ్బోయిన్ చూడు గట్లనే బాయ్ అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్ రా అటెండ్ చూద్దాం ఓకే వెళ్ళిపోయారు ఎవరి బండార్ బాబు కార్పొరేటర్ వాడు మనిషి కాదు మదవెక్కిన దొన్నపోతు మా గ్యాంగ్లో అందర్ని వాడుకున్నాడు నేనే దొరకకుండా తిరుగుతున్నాను వాడి దగ్గరికి వెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు ఈ టైముకి మహఫిల్ బార్లో ఉంటాడు అయినా ఆ బంగారు బాబు భయానికి వాడు అక్కడ ఉండకపోవచ్చు కూడా రా ఎక్కడికి మాట్లాడకుండా రా ఆటో ఆటో అరే ఆటో మహఫిల్ బార్కి వెళ్ళాలి సారీ సార్ పెట్రోల్ అయిపోయింది అరే ఇప్పుడు బానే వచ్చావు కదా జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్ అరే అర్జెంట్ అయ్యా అందుకే అయిపోయింది సార్ ఏ భాయ్ జూట్కాయ్ కబోల్ రే ఏ పోరి నీతో మాట్లాడతలే సార్తో మాట్లాడుతున్నా ఏ గురు డబ్బు గుంజడానికి ఆడు అబద్ధం చెప్తున్నాడు నువ్వు నమ్మద్దు ఎంత కావాలి 500 పైసే పైలేదేనేగా ఇవ్వదు ఏ హీనావాత్ బైడే సాబ్ అచ్చా బైడే कितने देर हो सके उतने देर बैठिए हाँ भाई साहब मेरे गाने रे मेरे बैठने ले सुनता पानी आंगने बिलू रे ये नहीं अरे सार कोत्ता कर पिसने डू इगो पूरी मत्तम जूस कुंटल फुल का साठ सही जैसल ए भाई साहब ये इंदु को परेशान जैसे ना मैं दाने को सन डाले दो चेपड़ का दम है फिल बर्क पनी अंडे నిజంగానే బార్గ్స్ గా బోల్నా అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారువా దేనికైనా అదృశ్యం ఉండాలి సార్ అరే అరే గరం గరం ఉండడం బాబు త్వరగా పోని పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో ఇచ్చి కొత్తగా వచ్చిరా మీ పోలీసు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్ జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు బార్లో కాకుండా కృష్ణ గారు ఇంకెక్కడ ఉంటాడు బార్కి వెళ్తే గానీ తెలీదు నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా మరి నిన్న కనిపించలేదేమో నాలుగు పిట్టలు పట్టుకొచ్చా అత్తది లలికృష్ణ వచ్చింది ఎంతసేపు అయింది వచ్చి నన్ను లలికృష్ణ పిలవద్దు నిజాలు చెప్పాలతా పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకి వెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంతా ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలాపా మనం అంటే నువ్వా అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చింది ఏంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వీళ్ళ సంగతి వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు 30 అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా థ్యాంక్స్ అత్త నా 20 ఎరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు దొంగ వేధం అని నా బంగారు కొండలు ఏంటే హీరోయిన బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావు లేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడతామా చేయి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవి తర్వాత మాట్లాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా నన్ను నమ్మో ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్లు ఉంటాయి అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు పోనీ సార్
ఇయాలి పోరి చచ్చిపోతా సార్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్ పోయి పోయి ఈ పోరి ఆ బండార బాబుతో పెట్టుకునేది ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్ ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు నమస్తే పోరి నమస్తే అక్క సరే మీ లలికృష్ణ వచ్చాడా లేదక్క రోజు ఈ టైంకల్లా వచ్చేసేవాడు కష్టపోయినాక వస్తాడేమో నువ్వు వెళ్ళేట్టు కూర్చో ఫోన్ చేయనా ఆ చెయ్యి నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు వాడరా సార్ సారీ సార్ మీరు పోయిరండి సార్ నేను ఇక్కడనే ఉంటా సార్ మీటర్ రన్నింగ్లోనే ఉంటా సార్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాక సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క నువ్వు వెళ్ళాడు కూర్చో నువ్వెందుకు వచ్చావు గురు నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది చెల్లిపో గురు పర్లేదులే ఎవరు వస్తారో చూద్దాం అవును మీ కృష్ణ కనిపించాడా లేదు చూడు గురు ఇది నా విషయం నేను చూసుకుంటాను నువ్వెళ్ళిపో అరే చెప్తుంటే వినవే వెళ్ళిపో గురు హలో నేను నీకోసం రాలేదు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను అవును అయినా అంత సీరియస్ ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా